ఇంకా 10th రిజల్ట్ రాలే, అయినా అడ్మిషన్లు క్లాసులు. ఇంటర్ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యం. బ్రిడ్జి కోర్సు, ఫౌండేషన్ కోర్సుల పేరుతో క్లాసులు, బోర్డు గుర్తింపు ఇయ్యకున్నా జోరుగా అడ్మిషన్లు. అడ్మిషన్లు ఫుల్ అయ్యాయంటూ బోర్డులు ఏర్పాటు. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం నడుస్తున్నది. ఇంటర్ బోర్డు ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇయ్యనే లేదు. 10th రిజల్ట్స్ కూడా రాలేదు. కానీ పలు కాలేజీల్లో అడ్మిషన్లు అయిపోయాయనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు సెలవులు ఇచ్చినా అవేవి పట్టించుకోకుండా యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. వాటిని అడ్డుకోవాల్సిన ఇంటర్ బోర్డు తనకేమీ పట్టనట్లుగానే ఉంది. మార్చి 15 నుంచి 29 దాకా ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి మే 31 దాకా కాలేజీలో ఇంటర్ బోర్డులు సెలవులు ప్రకటించింది. ఏ పేరుతోనూ కాలేజీలో క్లాసులు నిర్వహించొద్దని, కాదని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ ఇంటర్ బోర్డు ఆదేశాల కార్పొరేట్ కాలేజీలు లెక్క చేయట్లేదు. హైదరాబాద్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఫౌండేషన్ కోర్సులు, బ్రిడ్జి కోర్సులు, జేఈఈ, ఎంసెట్, నీట్ కోచింగ్ పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 11 10th మెయిన్ ఎగ్జామ్స్ పూర్తి కాగా ఆ వెంటనే కార్పొరేట్ కాలేజీలు, అకాడమీలు 1st ఇయర్ క్లాసులు షురూ చేశాయి. 2nd ఇయర్ క్లాసుల్లోనూ కొన్ని కాలేజీల్లో మొదలు పెట్టడం గమనార్హం. వీటి గురించి ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి విద్యార్థి సంఘాలు తీసుకుపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 10th రిజల్ట్స్ రాకముందే అడ్మిషన్లు పూర్తి. రాష్ట్రంలో 1500 దాకా ఇంటర్, ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో దాదాపు అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఇంటర్ విత్ జేఈఈ, ఇంటర్ విత్ నీటు, ఇంటర్ విత్ సివిల్స్ ఇలా వేర్వేరు పేర్లతో అడ్మిషన్లు తీసుకున్నారు. ఆయా కోర్సులను బట్టే డే స్కాలర్స్కే 1.5 నుంచి 3 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన 10 రోజుల్లోనే సగం ఫీజు చెల్లించాలని మేనేజ్మెంట్లు స్పష్టం చేస్తున్నాయి. సీట్లు అయిపోతాయని భయపెట్టడంతో చేసేదేం లేక పేరెంట్స్ ఫీజులు చెల్లిస్తున్నారు. 1 వారం రోజుల కిందటే 10th పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. మే 2వ వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మేనేజ్మెంట్లు మాత్రం అడ్మిషన్లు ఫుల్ అంటూ బోర్డులు పెడుతున్నాయి. కాలేజీలకు గుర్తింపు కూడా ఇయ్యలే. ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ నడుస్తుంది. ఏప్రిల్ 1 నెలాఖరులోగా గుర్తింపు ఉన్న కాలేజీల లిస్టు ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు గతంలోనే ప్రకటించింది. కానీ గుర్తింపుతో సంబంధం లేకుండా కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, క్లాసులు నడిపిస్తున్నాయి. రూల్స్ పాటించకపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇటీవల హెచ్చరించిన ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం ఈ విషయాన్ని మర్చిపోయారు. ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు లేకుండా కాలేజీలు అడ్మిషన్లు చేస్తున్నా, క్లాసులు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక టీముల ద్వారా తనిఖీలు చేయించాలని, క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి.